ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలపు మొదటి శనివారము మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు మోషే ఇస్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లా నేను నేడు ప్రభువు మీరు ఈ ఆజ్ఞలన్నింటినీ పాటింపగోరుచున్నాడు మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వీనిని అనుసరింపుడు నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి ఆ ప్రభువు ఆజ్ఞలన్నింటినీ పాటించి ఆయనకు విధేయులయుండుటకు సమ్మతించితిరి ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేను మిమ్ము సొంత ప్రజలుగా చేసుకొనేను కానీ మీరు తన ఆజ్ఞలన్నింటినీ చేకొనవలయునని ఆ ప్రభువు కోరిక ఆయన తాను కలిగించిన జాతులన్నింటికంటే మిమ్ము అధికులను చేయును దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు అబ్బును ప్రభువు చెప్పినట్లే మీరు అతని సొంత ప్రజలగుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు నీ పొరుగువాని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు గదా నేనిప్పుడు మీతో చెప్పునదేమనా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డులు కాగలరు ఏలయనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును శుంకరులు సైతము అట్లు చేయుటలేదా మీ సహోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయుటలేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక